ఇదిన వాగ్దానం. 91వ కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును ఢాలునై ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతా ఉన్నాడు, ఆయన రెక్కలతో మిమ్మల్ని కప్పబోతా ఉన్నాడు, ఆయన రెక్కల కింద మీకు ఆశ్రయం ఉన్నది. ఏ సమస్య చేత మీరు బాధపడతా ఉన్నారో, ఏ ఇబ్బంది చేత మీరు బాధపడతా ఉన్నారో, ఆయన రెక్కల క్రిందికి రండి. దేవుడు అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు. ఈ ఉదయకాల వాగ్దానము చేత ఆయన రెక్కల కింద మిమ్మల్ని కప్పి ఆశీర్వదించే దేవుని యొద్దకు మీరు రండి. దేవుడు మీ జీవితంలో అద్భుతము జరిగించి ఈ దిన ఆశీర్వాదం చేత నింపి తన కృపలో భద్రపరచునుగాక. మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు యేసయ్యా, ఈ దినము నీ వాగ్దానం చేత మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ రెక్కల క్రింద ప్రతి ఒక్కరిని మీరు కప్పండి నాయన, మీ రెక్కల క్రింద ఆశ్రయం ఉన్నది ప్రభువ. ప్రతి ఒక్కరు నీ రెక్కల క్రిందికి వచ్చుదురుగాక. నిధిన దీవెనల చేత నింపి ఆశీర్వదించి పంపగలరని యేసు పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.